జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉందండి. కాకపోతే వ్యతిరేక వాళ్ళు అంటే నానా హింస పెడుతున్నారు. కాకపోతే మన ఆంధ్రప్రదేశ్లో రెండే రెండు వర్గాలు ఉన్నాయి, కమ్మ నానుకమ్మ. కమ్మ ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పడగొట్టాలనే చూసేవాళ్ళే, కానీ దాన్ని బలపరిచేవాళ్ళు చాలా తక్కువ. అందువల్ల ప్రతి పని ఆయన ఏ పని చేసినా వ్యతిరేకించి అల్లరి చేస్తున్నారు. అదే మేము బాధపడుతున్నాం. ఎందువల్లంటే కమ్మ కులం మొత్తం కోట్లు కోట్లు సంపాదించారు డబ్బు చంద్రబాబు నాయుడు టైంలో. ఆ డబ్బు ధన మహా ధన బలం వలన వాళ్ళు ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది. మనం ఇంకెవరు ఏమి చేసినా కుదరదు. అవసరమైతే ఎవరినైనా కొనేస్తారు. అందువల్ల వైఎస్ పరిపాలనలో ప్రతి వాళ్ళు విమర్శించేవాళ్ళు కానీ విమర్శించరు. అలాగే న్యాయమూర్తులు కూడా వాళ్ళ తరఫే న్యాయం ఇటుండా వాళ్ళ పక్షే చెబుతున్నారు. న్యాయమూర్తులు రోజు పేపర్లో అటు ఇటు చూస్తున్నాం, అది ఇట్లా చెప్పారేంటా అనుకుంటాం. కానీ న్యాయమేమో అన్యాయం, అన్యాయం న్యాయంగా ఉంది. అది సాధన ఇంకా అంతకంటే చెప్పేది లేదు. అది ఒకటే దుర్మార్గం, అంతకంటే ఏమీ లేదు. ప్రతి వాళ్ళు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఆయన చేసే మంచి పనులు, పేదవాళ్ళు సక్రమంగా మంచి పనులు చేస్తున్నాడు. ముసలం ముద్దగా మా పోటీ పింఛన్ ఇస్తున్నారు. ఏదో ఆయన ఇచ్చిన పింఛన్ వల్ల మేము బ్రతుకుతున్నాం. అలాంటి వాళ్ళకి ఇష్టం లేదు సౌదర్యం మటుకి. ఈ కమ్మ కులస్తులకి అవి ఇట్లాంటి మంచి పనులు వాళ్ళకి ఇష్టం లేక ఇతని మీద ఏదో ఒక రకమైన బ్లేమ్ చేసి ఆయన ఏదో రకంగా హింస పెట్టాలనే ఉద్దేశంగా మాకు కనబడుతుంది. అయినా ఆయన ఏం చేయ ప్రజల బలం బాగా ఉంది ఆయనకి. ఇంకా అభివృద్ధి పనులు ఎక్కడ ఈ పంచి పెట్టడం ఏ చేయాలి, కానీ ఇంకా అభివృద్ధి చేయడానికి ఏమో రోడ్లు వేస్తున్నారు. వీలైనంతవరకు కొన్ని పనులు చేస్తున్నారు, చిన్న చిన్న పనులు. కాకపోతే కంపెనీలు రాలేదు, కానీ వర్కర్లకి ఏమో ఉద్యోగాలంటే కొన్ని రకాలుగా సచివాలయాలు పెట్టి ఇచ్చారు. ఇంకా అభివృద్ధి అంటే ఇంకా సిటీల్లో చేయడానికి ఇంకా ఏం అభివృద్ధి పని మాత్రం బంగారం వాలంటీర్లు పెట్టారంటే చాలా బాగా ఉంది. తెల్లారి పొద్దున్న 5 గంటలకు వచ్చి పింఛన్ ఇస్తున్నాడు. మాకు కన్ను కనపడదు సరిగ్గా నీళ్ళు వచ్చి, కానీ కంటి దృష్టి వీళ్ళ దృష్టి లేకపోయినా వచ్చేసి వీళ్ళు చేపిస్తుంది. కంటితో అయినా ఫోటో తీసుకుని ఇచ్చి వెళ్తున్నాం. అది ఎంతో హాయిగా ఉంది మా బోటి ముసలి వాళ్ళకి పేదవాళ్ళకి. మండలాలు పెట్టాడు ఎన్టీ రామారావు, ఏది పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు అన్నీ బాగానే ఉన్నాయండి. ఈ పథకాలు ఏవి వారికి నచ్చల పడ్డండి. వాళ్ళు ఉన్న పరిస్థితి వైఎస్ఆర్ఏ 100కి 100 పాలు గెలుసు, 100కి 100. ఇంకా రెండో పార్టీ రావడానికి అవకాశాలు లేవు. అది ప్రభుత్వం పరిపాలన బ్రహ్మాండంగా ఉన్నది. ఎన్టీ రామారావుకు మండలాలు పెట్టాడు, చాలా బాగుంది. ఇప్పుడు ఈయన ఇది పెట్టాడు కాబట్టి, వాలంటీర్ని పెట్టాడు కాబట్టి ప్రతి పని కూడా ఆగట్లేదండి. ఇదివరకు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, నానా తెప్పలు పడేవాళ్ళం, రేపురా ఎల్లుండ్రా ఆయన ఇంటికాడ ఉండి ఎక్కడో క్యాంపు కానివాళ్ళు. ఇక్కడ పరిపాలన బ్రహ్మాండంగా ఉన్నదండి. కాకపోతే ఏంటంటే కొంతమందికి శత్రు అనేది ఎప్పుడూ ఎప్పుడో ఉంటానే ఉంటారు, దానికి అభ్యంతరం కాదు. కానీ పరిపాలన బ్రహ్మాండం సూపర్గా ఉంది. తిరుపతి అది వైఎస్ఆర్ఏ గెలుచుద్దండి, తప్పనిసరి గెలుచుద్ది, బ్రహ్మాండంగా ఉన్నదండి. పరిపాలన చూసి ప్రతిపక్షం వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు, సాగనివ్వటం లేదు. ఇప్పుడు 375 మందికి ఇంకా ఇల్లు ఇవ్వాల్సి ఉంటే అవన్నీ పెండింగ్లో ఉన్నాయి. వాటిని తీసుకురావడానికి ఇంకా కోర్టులో ఉంది. వీళ్ళు ఎన్ని ప్రతిపక్షాల్లో ఉండి మాట్లాడటం సహజమే, కానీ ఇంత అండకూరగా వెళ్ళి రేపు ప్రజల్ని మోసం చేసి రేపొద్దునే మమ్మల్ని మోసం చేశారు, రేపొద్దున వాళ్ళకి ఓట్లు కూడా వేయరు, వాళ్ళకి ఓట్లు కూడా వేయరు. కనుక వాళ్ళ ఆ ప్రతిపక్షంలో ఉండడం చెప్పి ఎంతవరకు మాట్లాడారు, లిమిటెడ్గా అంతవరకే మాట్లాడి ఊరుకుంటే మళ్ళీ ఏదన్నా ఛాన్స్ ఉంటుంది. కానీ లేకపోతే లేదు. ఇప్పుడు తిరుపతి దేవస్థానం తిరుపతి అసెంబ్లీ సీట్ ఉంది అంటున్నారు, పార్లమెంట్ సీట్ అంటున్నారు, ఎలా గెలుస్తుంది? అక్కడ 7 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్. ఆ వైఎస్ఆర్లో ఒకవేళ బాగా మెజార్టీ వచ్చింది, అది గ్యారంటీగా 4 లక్షల పైన మెజార్టీతో వస్తాడు.
ఒక 2 లక్షల 3 లక్షలు గెలుస్తాడనే కాదు 120 రూపాయలు 4 లక్షలు గ్యారెంటీగా వస్తాడు అంతవరకు డిఫినెట్ మహాన్ బావుడు మరి ఎన్నో పెట్టాడు ఎప్పుడు చూసా ఎలాగే గుర్తుంటాడు గానీ అది ఇది కూడా ఇంతవరకు ఏమీ ఎమర్సంతరా వీళ్ళు పిచ్చి పిచ్చి బావులుగా ఎమర్సిస్తున్నారు అంత పేదవాడి కోపం పెద్దవాళ్ళకి చేయటం అన్నట్టుగా వాళ్ళ పార్టీకి ఆ పెద్దవాళ్ళు మాట్లాడటమే తప్పు ఎలా బాగుంది సంక్షేమ పథకాలు ఎలా బాగుంది అందరికీ అందుతున్నాయి ఇక ప్రతి పేదవాళ్ళకి అందుతున్నాయి ఇప్పుడు పరిపాలించిన జగన్ గారు కనుక అందరితో స్టడీగా ఉంటున్నాడు అంతా చక్కగా వాళ్ళకి చెప్తున్నాడు ఎమ్మెల్యేలకి అన్యాయంగా పోమాకండి ఏంటి పేదలకి న్యాయం చేయాలి జగన్ గారి పరిపాలన అంటే ఆటోలకి వాటికి ఆటో వాళ్ళకి వాళ్ళకి కొద్దిగా 10,000 వేయటం అనేది కొద్దిగా కొద్దిగా చేయితు ఇచ్చినట్టే అంటే పిల్లలకేమో చదువుకునే పిల్లలకి డబ్బులు కూడా వేశారు ఎలా ఉంది మాకైతే పర్వాలేదండి బాగానే ఉంది అది అంతకు ముందు వాళ్ళందరూ ఎవరికాళ్ళు చెప్పారే కానీ ఎవరు చేసిన వాళ్ళు ఎవరు లేరు అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి అభివృద్ధి పనులు అంటే కొద్దిగా మనీ కొద్దిగా లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి పర్వాలేదు తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తాయి గెలుస్తారంట వైసీపీ గెలవచ్చు ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి వైసీపీ గెలుస్తుంది అదే టీడీపీ కూడా మంచి క్యాడర్ ఉంది కదా టీడీపీ ఎందుకు గెలవదనుకుంటున్నారు టీడీపీ అంత క్యాడర్ కనబడతలేదు సార్ ఎందుకంటే మొన్న ఎన్నికలే మనకి ఉదాహరణ అది బీజేపీ జనసేన రెండు పొత్తులో ఉన్నాయి ఎలా చూస్తారు బీజేపీ సెంట్రల్లో రూలింగ్లో ఉన్నా లేదండి వీటికి ఇప్పుడు చిన్న చిన్న వాటికి కార్పొరేటర్లకే గెలవనప్పుడు అది గెలుస్తుంది అనేది అపనమ్మకం అన్నమాట ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్ రెడ్డి గారు బాగానే చేస్తారండి ఇక్కడ కృష్ణలంక గద్ది రామ్మోహన్ రెడ్డి గారు ఏది మన పార్టీ పరంగా కాదు ఎవరు ఏది వెళ్ళి అడిగి చేసినా చేసే మనిషి నెంబర్ వన్ క్యాండిడేట్ ఆయన అంతకుముందు ఎలక్షన్ ముందు కూడా మేము అదే చెప్పాం ఎవరు గెలుస్తారు ఏంటి అని అంటే టీడీపీ తరపున గద్ది రామ్మోహన్ రెడ్డి గారు గెలుస్తారండి పైన మాత్రం జగన్ ఎందుకంటే ఆటో ఎక్కి మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి జగన్ గారు వస్తారని అప్పుడే ఎలక్షన్ ముందే చెప్పాం అన్నమాట మేము కూడా అడిగితే విజయవాడలో తిరిగే ఆటోలన్నీ దాదాపుగా గ్యాస్ మీద తిరిగే ఆటోలు ఎక్కువ ఉంటాయి పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు గ్యాస్ రేట్లు పెరిగిపోతున్నాయి అవును మరి అది కేంద్ర ప్రభుత్వం తగ్గించాలనండి కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి ఎందుకంటే గ్యాస్ రేటు గ్యాస్ బండ్లు పెరిగిపోయినాయి తర్వాత డీజిల్ పెట్రోల్ పెరిగిపోయే వాటికి సామాన్యులు ఎక్కడికెక్కడికో వెళ్ళాలంటే కొన్ని చోట్లకి బస్సులు ఆటోలు కన్వీనియంట్ ఉండవు అలాంటప్పుడు ఏం చేయాలంటే బళ్ళు వేసుకొని వెళ్తున్నారు వాడు పనికి వెళ్ళి వచ్చేవాడంటే వాడికి వచ్చిన వాటిల్లో పెట్రోల్కే వాటికే పోతున్నాయి అది ప్రత్యేక హోదా విషయం చెప్పండి పార్లమెంట్లో ప్రత్యేక హోదా ఎవరు పట్టించుకోవట్లేదు సార్ ప్రత్యేక హోదా అనేది ఎవరు పట్టించుకోవట్లే ఎవరి కాళ్ళు అలాగే అన్నారు మరి వీళ్ళు తీసుకొస్తా అన్నారు మరి ఎంతవరకు జరుగుతుంది అనేది అసలు ఏంటి అసలు కారణం ఏమైంది అంటారు అంటే ప్రత్యేక హోదాని నీరు గార్చడానికి ముందు టీడీపీ చేసింది అంటారా లేకపోతే ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ఏం పట్టించుకోవట్లేదు టీడీపీ చేసింది వైసీపీ చేసింది అని కాదు సార్ ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది వాళ్ళు కదా మరి వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు కొద్దిగా పట్టుబడితే రావచ్చు కానీ రాదు అని అన్నట్టుగానే సంకేతాలు వస్తున్నాయి బయటికి రాదనే అంటున్నారు మరి ఎవరికాళ్ళు వీళ్ళందరూ కలిసికట్టుగా పోరాడితే ప్రత్యేక హోదా వస్తుంది అందరికీ భవిష్యత్తు అనేది ఉంటుంది గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది కొన్ని చోట్ల బాగానే ఉన్నారండి కొంతమంది చురుగ్గానే ఉన్నారు కొంతమంది ఏమో కొద్దిగా ఇబ్బందిగానే ఉంది ఆ విషయం తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావాలంటే ఏ నాయకుడు ఉంటే బాగుంటుంది లోకేష్ ఉంటే బాగుంటుంది జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ రావాలండి ఎందుకంటే చాలామంది కోరుకునేది అదే జూనియర్ ఎన్టీఆర్ అయితేనే బాగుంటుంది జూనియర్ ఎన్టీఆర్ అయితే మళ్ళీ రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళందరూ కూడా కలుస్తానని అంటున్నారు కదా పునందేశ్వరి గారు వాళ్ళు వీళ్ళు వస్తే వైభవం వస్తుంది టీడీపీకి లేకపోతే అప్పటిదాకా కొద్దిగా పరిస్థితి ఇంతే అనమాట ఒకవేళ జనసేన టీడీపీ కలిస్తే ఎలా ఉంటుంది అంటారు పరిస్థితి అంటే వైఎస్ఆర్సీపీ మీద ఏమైనా దెబ్బపడే అవకాశం ఉంటుంది ఏమి ఉండదండి అంతకు ముందు కూడా ఒకసారి కలిసింది కదా సార్ వీళ్ళందరూ కలిసి కూడా ప్రతిపక్షంలో బాగానే ఓట్లు వచ్చినాయి ఆయన కూడా ఇంటర్వ్యూలో కూడా అదే అన్నాడు కదా జగన్ గారు కూడా అప్పుడు ఏమని వీళ్ళందరూ కలిశారు మీరు మీకేమైనా ఇబ్బంది అంటే ఏమి లేదు అంతకుముందు కలిశారు అంతకుముందు ఎంత ప్రతిపక్షంలోకి వచ్చినా ఈసారి మాకే అధికారం అన్నారు అలాగే జనాలు అధికారం ఆయనకి పట్టా కట్టారు అన్నమాట బాగానే ఉంది వజులాగొండ పాలదక్కు 3
ఏమంది బతకలేడు ఆడదోలు కూడా అసలు బతకలేడు ఇంటద్దులు కట్టుకొని ఎన్ని చేయాలంటే రేట్లు పెరిగిపోయినాయి 60 రూపాయలు పామ్ ఆయిల్ ఇవాళ 130 రూపాయలు అయింది 65 రూపాయలు కందిపప్పు 130 రూపాయలు అయింది ఏం పెట్టేది అంటాడు సామాన్య మానవుడు తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి అయ్యో ఎలక్షన్లు మనకు అనవసరం అది ఊరొచ్చి వాడు వచ్చినా పెట్టారా ఈడు వచ్చినా పెట్టారా మా కష్టం మాకు తప్పదు బళ్ళు పెట్టుకొని పోలీసు వాళ్ళు వచ్చి తీసేయమన్నారు ఎక్కడ పెట్టుకోవాలి మేము బళ్ళు దాని గురించి మా దగ్గర ఎలక్షన్ గురించి మాకెందుకు ఎవరు వచ్చినా పెట్టేదిరా మాకు మా కష్టం మాకు తప్పదు బాగానే ఉందండి ప్రస్తుతానికి అయితే ఇప్పుడు బాగానే ఉంది ఎందుకంటే పేదోడికి కావాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వం వస్తుందా ఏంటి చేస్తుందా అని చూస్తారు ఏ ప్రభుత్వం బాగా చూసుకుంటే ఆ ప్రభుత్వమే వస్తుంది ఇప్పుడు జగన్ పరిపాలన బాగానే ఉంది కాబట్టి బాగానే ఉంది ఎందుకంటే ఆటో వాళ్ళకి డబ్బులు వేశాడు అమ్మఒడి వేశాడు మరి 45 సంవత్సరాలు వచ్చే మహిళలకి 18,000 వేశాడు రైతు భరోసా ఇచ్చాడు అన్నీ బాగానే చేస్తున్నాడు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు బాగానే చేస్తున్నాడు ఇప్పటికైతే బాగానే ఉంది పరిపాలన అయితే ఇప్పటికైతే బాగానే ఉంది అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి అయితే కొద్దిగా చేర్పులు మార్పులు చేయాలి కదా ఈ కరోనా వల్ల కొద్దిగా స్టక్ అయింది కరోనా లేకపోతే వాటికి మార్పులు చేర్పులు అన్నీ అయిపోయాయి కరోనా వల్ల కొద్దిగా స్టక్ అయింది అంతే అంత బాగానే ఉంది పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఏ పార్టీ గెలిచిందంటారు ఈ పార్టీ వస్తుంది మాకు నమ్మకం ఏంటంటే ఈ పార్టీ వస్తుంది ఎందుకంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉందంటే పరిపాలన బాగుంది కాబట్టి ఈ ప్రభుత్వంకే ఎంచుకుంటారు గుడ్డోడు ఏం కోరుకుంటాడు తల్లి కోరుకుంటాడు అలాగే ఏ ప్రభుత్వం బాగా చూస్తే ఆ ప్రభుత్వానికే కోరుకుంటారు జనాలు కూడా అది పనులు ఏముంది సార్ లేని వాళ్ళకి ఏమీ లేదు ఉన్న వాళ్ళకి ఉంటుంది ఇక రచ్చబళ్ళు చూసారు కిరాయి లేక బాగా ఇబ్బంది పడుతున్నాము నేనైతే ఓ పొట్టుంటే అండ్ ఒక రకంగా అయితే ఉంది ఈ చివరికి ఎత్తున్నారు లేని వాళ్ళకి లేదు ఏంటి మరి ఇదండి మా పరిస్థితి ఏం లేదండి ఎవరికి అందులో లేను మా అబ్బాయిలకి కానీ ఎవరికి ఏమి రావాలి మాకు పొద్దున పోతే ఏ టైంకి వస్తామో తెలియదు మాకు ఒక రోజు ఉంటున్నాయి ఒక రోజు ఉంటలేదు ఇంటి అద్దెలు కట్టడానికి ఇబ్బంది కాదు ఇల్లు పెట్టుకున్నాం ఇల్లు కూడా రాలేదు అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి బాగానే జరుగుతున్నాయండి జరిగిన బట్టి బాగానే జరుగుతుంది ఒక రకంగా పర్లేదు ఏంటంటే లేని వాళ్ళకి ఇస్తే బాగుండదు ఉన్నవాళ్ళకన్నా ఇప్పుడు రచ్చ కార్మికులు ఉన్నారు రచ్చ తొక్కు ఉన్నారు ఆ రచ్చ కార్మికులకి ఏమన్నా కొంత హెల్ప్ చేస్తే కొంచెం ఇంకా బాగుండదు ఇంక అలాగ ఉండి ఇంక మా పని ఇంక ఇంటద్దరు కట్టుకోలేక అండి ఆటో వాళ్ళకి 10,000 వస్తున్నారు అలాగే తోలుకునే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి కూడా మాకు ఇస్తే కొద్దిగా పద్ధతిగా ఉంది ఆటో వాళ్ళకి ఇస్తే మరి ఆటో వాళ్ళు ఒక రకంగా ఇది అవుతున్నారు మాకు ఏమి లేవు మరి 3 రోజులు బట్టి 1 రూపాయి సంపాదించలేదు ఇంటికాడ ఏం చేయలేదు తెలియదు నెల వచ్చిన వాడికి 5,000 రూపాయలు ఇంటద్దరు కట్టాలి సొంత ఇల్లు అనే ఏమి లేవు అద్దెల్లే మరి ఏజెంట్ కాదు తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఏ పార్టీ గెలిచిందంటారు వైఎస్ఆర్ వచ్చారు ఏమండి ఇంకా అధికారం ఉంది కదా అండి ఇంకా అయ్యే వస్తాయి కొద్ది మంచి పనులు అక్కడ కలిసి చేస్తున్నారు కాబట్టి అయ్యే వస్తుందండి ఇంకా ఇప్పుడు ఇంకేది రాదు అదే వస్తుంది ఆయనే వస్తాడు మళ్ళీ ఆయన పరిపాలన అయితే ఇప్పుడు చాలా బాగానే ఉంది ఈ కరోనా టైంలో కొద్దిగా ఈ ఇబ్బందులు అవకతవకలు కొద్దిగా ఉండడం వల్ల కొన్ని కొన్ని ఆగిపోవడం వల్ల ఈ చూసే వాళ్ళకి ఏంటంటే పార్టీ ఫీలింగ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాడు ఏం చేస్తాండ్రలే అని అంటాను కానీ ఇలా చేస్తాండ్రలే అనే పార్టీ అండరు కదా కొద్దిగా ఒక ఇది ఉంటుంది కదా పార్టీ ఫీలింగ్ చూపించుకున్న వాళ్ళు వాళ్ళు తిన్నా కూడా తినలేదంటారు అలా జరగడం వల్ల పరిపాలన అయితే బాగానే ఉంది కాకపోతే కరోనా టైంలో ముఠా వాళ్ళకి పనులు లేకపోవడం కొద్దిగా ఈ రిక్షా బళ్ళు మేము ఉన్నాం రిక్షా బళ్ళకి ఏమైనా ఇప్పుడు ఆటో వాళ్ళకి వేస్తాండ్రు ఆటో వాళ్ళకి 10,000 వేసి మరి రిక్షా బళ్ళకి 5-10,000 ఇచ్చినా కొద్ది తృప్తి పడతాం మా లాంటి వాళ్ళు సరే అయితే విజయవాడలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి అభివృద్ధి బాగానే జరుగుతున్నాయి అభివృద్ధి పనులు బాగానే జరుగుతున్నాయి ఇంకెన్నాళ్ళు అవ్వలేదు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు 5 సంవత్సరాలు చేశాడు 5 సంవత్సరాలు ఎప్పుడు ఇచ్చాడు పసుపు కానీ సరే రేపు ఎలక్షన్లు వస్తాను అన్నప్పుడు ఇచ్చాడు 2,000 చేశాను అన్నాడు అది ఎప్పుడు చేశాడు స్టార్టింగ్లో ఇవ్వలేదు కదా రేపు మా పెన్షన్లోనే కదా ఇచ్చాడు 2,000 రూపాయలు వాడు ముందే ఇవ్వలేదు కదా అలానే జగన్ ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఎక్కగానే ఆయన అన్నట్టు అన్ని ప్రకారంగా జరుపుకెళ్తాం అభివృద్ధి బాగానే ఉంది తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షన్ కూడా అక్కడ కూడా తిరగలేదు ఎందుకంటే ఇందాక మన అన్నాడు గుడ్డోడు ఏం కోరుకుంటారు తల్లి కోరుకుంటారు అన్నట్టు
మన తల్లి ఉంటే కదా కళ్ళు కనబడకపోయినా తల్లి వచ్చి ముద్ద పెడతాడు ఆ కన్నం అలాగే ఆయన ఆ ప్రభుత్వం బాగుంది కాబట్టి ఆయనే గెలిపిస్తాడు గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది చాలా బాగుంది దానివల్ల అయితే ఇదివరకు అయితే మా అమ్మాయి బర్త్డే సర్టిఫికెట్ కోసం ఎన్నో అమ్మ రాజకీయంలో నీకులు ప్రూఫ్లు లేవు అవి లేవు ఇవి లేవు నానా సంఖ్యలు ఆపించారు ఇప్పుడు ఏదైనా ఒక క్యాష్ సర్టిఫికెట్ కావాలనుకున్నాం ఒక ఇన్కట్ సర్టిఫికెట్ మా అమ్మాయి డిగ్రీ చదువుతుంది ఇలా పెట్టుకోవాలి అదే విద్యాదీవెన పథకం పెడతాను అది మామూలుగా అయితే అది అమ్మఆర్ఓ సర్టిఫికెట్ తీసుకెళ్ళి నువ్వు ఒక 1000 రూపాయలు ఇట్లా ఇంకోటి దగ్గరికి వెళ్తే ఒక 500 పట్టరా అని అంటారు దానికి కాదు కదా సచివాలయం ఫోన్ చేశారు క్యాష్ సర్టిఫికెట్ ఇది ఆధార్ కార్డు అన్నారు రేషన్ కార్డు అన్నారు తీసుకెళ్ళాం సరే అయిపోయింది ఆన్లైన్ మరుసటి మాకు మెసేజ్ వచ్చింది ఆన్లైన్ బాగానే ఉంది ఇంకా సరే ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది స్థానికంగా మల్లాది విష్ణు గారు ఉన్నారు మంత్రిగా చేస్తున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ ఎలా చూస్తున్నారు మరి ప్రస్తుతానికి అయితే మరి ముఖ్యమంత్రి ఏ దారిలో నడిస్తే ఎమ్మెల్యేలు కూడా ఆ దారిలో నడుస్తారు కదా బాగానే ఉంది వాళ్ళకి కూడా బాగానే ఉంది బాగానే ఉందండి అంటే అమ్మఒడి మాకు పోయిన సంవత్సరం వచ్చినాయండి ఈ సంవత్సరం రాలేదు మరి మిగతాదంతా పర్లేదు బాగానే ఉంది ఈ సంవత్సరం ఎందుకు రాలేదు అంటే ఏమో అవన్నీ మేము వెళ్ళి కనుక్కోవాలి గ్రామ వాలంటీర్ని అడిగారా గ్రామ వాలంటీర్ని అడిగితే మళ్ళీ అప్లికేషన్ పెట్టాలమ్మ అంది అది రాలా మళ్ళీ వాహన మిత్ర పథకం ద్వారా డబ్బులు డబ్బులు వస్తున్నాయి 20,000 వచ్చినాయి రెండు సార్లు రెండు పదులు 20,000 వచ్చినాయి రోడ్లు అవన్నీ బాగానే ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి ఎంత తిరిగినా కానీ అభివృద్ధి అనేది ఇప్పుడు ఏ ప్రభుత్వం అన్నా కానీ ఏం చేయలేదు అభివృద్ధి అంటే ఎక్కడ మనలోనే ఉండాలి మన దగ్గర లేకోకుండా అభివృద్ధి ఏముంటుంది మనమే అన్నీ నీట్గా చూసుకోవాలి ప్రజలు కూడా సహకరించాలి దానికి అంతా కొద్ది పర్లేదు బాగానే ఉంది అది గ్రామ వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు వాళ్ళు బాగానే పనిచేస్తున్నారు ఎట్లా అంటే వాళ్ళు వెళ్ళేందుకు వచ్చి ఇచ్చేస్తున్నారు అన్నీ అన్నీ కనుక్కొని లైన్ చేసుకొని వాళ్ళు శుభ్రంగా ఇచ్చేస్తున్నారు పర్లేదు బాగానే ఉంది ప్రభుత్వం పనితీరు జగన్ ప్రభుత్వం గారు బాగున్నా కానీ కొన్ని కొన్ని సరిగా చేస్తలేదండి ఆ మున్సిపాలిటీలకు కానీ కాలువలు కానీ డ్రైనేజీ సరిగా కరెక్ట్గా చేయాలి ముందు మెయిన్ అభివృద్ధి అనేది అదే కరెక్ట్గా ఉండాలి అది లేదు ఏదో పైప్ అయినా తీసి వెళ్తున్నారు మున్సిపాలిటీ అనేది కరెక్ట్గా ఉండాలి ముందు అదే ఒకటను కొంతమందికి డబ్బులు పడలే ఓటు కూడా రద్దు అయినాయి 2 సంవత్సరాలు పోయిన సంవత్సరం ఓటు పడలేదు ఈ సంవత్సరం ఓటు రాలేదు కొంతమందికి దాని గురించి గట్టిగా తీసుకోవాలి స్థానికులు ఉన్నారు వాళ్ళకు ఓటు రాలేదు మరి అలాంటప్పుడు బాధపడతారు కదండి ఓటు అనేది ఓటు హక్కు లేనప్పుడు మరి చచ్చిపోయినట్టేగా ఓటు హక్కును కూడా కరెక్ట్గా ట్రాలీ చేసి వెళ్ళమని తిరిగి ఓట్లు కూడా అభివృద్ధి చేయాలని కోరుతూ జగన్ ప్రభుత్వం బాగానే ఉంది కానీ కొన్ని కొన్ని పథకాలు ఆటో డ్రైవర్లకు కూడా ఇన్సూరెన్స్ పథకం కూడా పెడతారని ఐఎస్ కార్డులు ఇప్పిస్తారని ఆటో వాళ్ళు మేము అది ఒకటి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అయితే వాహన మిత్ర పథకం ద్వారా 10,000 వేయడం జరుగుతుంది వేస్తున్నాడండి ఫిట్నెస్కి అని చెప్పేసి అవి ఉన్నాయి అవి మామూలుగా ఇది కూడా ఏదైనా యాక్సిడెంట్లు జరిగినా ఒక కార్డు అంటే యుఎస్ కార్డు డ్రైవర్కి ఇప్పిస్తే అది సరైన సక్రమంగా ఉంటుందని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అలాగనే ఈ వాలంటీర్లు కూడా కొద్దిగా గట్టిగా పనిచేయాల ఎందుకంటే మామూలుగా తెలియని తెలియపరచాలి కొంతమంది తెలియపరుస్తులే వస్తున్నారు నామకొస్తూ వెళ్తున్నారు మా ఆడవాళ్ళకి 45 సంవత్సరాల పథకం పడలే ఇవ్వలేదు అడిగితే చేద్దాంలే అంటారు చెప్తున్నాను విషయం చెప్తున్నాను అది కొన్ని కొన్ని కొద్దిగా అభివృద్ధి చేస్తే పర్లేదు ఆ విషయమే తగ్గినాయి అనేది ఇంకా ప్రభుత్వం కొద్దిగా చూడాలని కోరుతుంది నా తూర్పు నియోజకవర్గం కదా ఇన్ఛార్జ్గా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ మన ఎమ్మెల్యే తెలుగుదేశం ఆయన గద్దె గారు మరి ఆయనకు ఫోర్స్ తక్కువ కదా ఇప్పుడు వస్తున్నాడు మరి ఆయనకు కూడా అథారిటీ ఉంటే చేస్తాడు మరి కొద్దిగా తక్కువే కదా దానివల్ల కొద్దిగా పట్టించుకో తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్ చెప్తానండి వస్తే ఏముంది ఇప్పుడు అధికార పార్టీ అంటే అధికార పార్టీకి వస్తారు బీజేపీ ఉంది బీజేపీ వీళ్ళిద్దరూ ఒకటే కదా ఎవరు చేసినా ఒకటే అని అధికార పార్టీకి గెలిపిస్తారు ఎందుకంటే వేరే పార్టీలని విధానం లేదు బీజేపీ ఉంది పుస్తకాస్తే మద్దతే కదా వైఎస్కి కాబట్టి వైఎస్నే గెలిపిస్తారు తిరుపతిలో
గేర పార్టీలకు అవకాశం ఏంటి? బిఏ బీజేపీ బలంగా ఉన్నా ఏయిరు. అరే బీజేపీకి ఎవరు చెప్తున్నా ఉన్నాయా? బీజేపీ కంటే కొద్దిగా మతం మొదలు క్రిస్టియన్స్ మతం ఉన్నారు అనుకో వాళ్ళు ఏయిరు. ప్రభుత్వ పరిపాలన తీరు ఎలా ఉంది అని అంటే జనాలు అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కానీ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ తిరుగులేనటువంటి విజయాన్ని దక్కించిన ప్రజలందరికీ తెలుసు పరిపాలన ఎలా ఉందని. ఇక ప్రత్యేకించి దాని గురించి మాట్లాడుకోవాల్సిన పని. ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క గడపకి నేనున్నాను అని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని నెరవేర్చే విధంగా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది. కాబట్టి ఈ రోజున ప్రతిపక్షం అనేది అట్టడుగు స్థాయికి భూపాతాలానికి వెళ్ళిపోయే విధంగా జనాలు తీర్పిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనపై ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం అటువంటిది. రాబోయే తరాల్లో కూడా ఇంకొక 20-25 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డిని ఏకపక్షంగా సీఎంగా ఎన్నుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని ఈ ఎన్నికల ద్వారా అయితే నిరూపణ అయిందని మేమైతే అనుకుంటున్నాం. సంక్షేమ పథకాలు భారీ మొత్తంలో అమలు చేస్తున్నారు, ఎలా చూస్తారు ఈ పథకాలన్నీ? ఎంత మేరకు జనాలకు లబ్ధి కలిగిస్తారు? ఈరోజు సంక్షేమ పథకాలని భారీ మొత్తంలో చేస్తున్నారు. వాటిని మన ఒక్క రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రం చెన్నై కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, మరి వేరే వేరే సిటీలు కూడా ఈ రోజున సీఎం జగన్మోహన్ రెడ్డిని చూసి అతను చేస్తున్నటువంటి లబ్ధి పథకాలు ఏ విధంగా జనాలకు చేరువవుతున్నాయి. ఈ విధంగా కలకత్తాలో ఈరోజు మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి, వాళ్ళే మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి లబ్ధి పథకాలని జనాల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి అని వాళ్ళే అనుకుంటున్నారు. అంటే ప్రపంచం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పథకాలని గుర్తిస్తున్నారు, ఏ విధంగా చేస్తే మనం ప్రజాదరణ పొందగలము అని. ఆ ఒక్క సాక్ష్యం తెలిసి ప్రపంచం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వైపు చూస్తున్నారంటే అవి ఖచ్చితంగా జనాలకు వెళ్తున్నాయి, జనాలకు లబ్ధి చేకూరుతుంది వాటి వల్ల. ఈరోజు ప్రతిపక్షాలు నోరుంది కదా అని ఏదో మాట్లాడడం తప్ప జనాలు సోమరిపోతులు చేస్తున్నారని అంటున్నారు. ఈరోజు అమ్మఒడి పథకం కింద ఒక ఆడబిడ్డకి 15,000 రూపాయలు ఇస్తూ ఉంటే ఆ తల్లి సంతోషించి ఆ బిడ్డను చదివించుకోవడానికి ఎంత ఆనందపడుతుందో ఆ కుటుంబాలకు వెళ్ళి పలకరిస్తే తెలుస్తుంది. మొన్న జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానీ మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ ఇంటికి వెళ్ళి ఓటు అడిగితే ప్రతిపక్ష నాయకుల్ని ఎందుకయా మీరు వస్తారు, భ్రమరావతి చూపున అమరావతి అని చెప్పి భ్రమరావతిని చూపించి వేల వేల కోట్లు అక్కడ తగలేసి మీరు రియల్ ఎస్టేట్ చేసుకున్నారు తప్ప జనాలకు రూపాయి ఇచ్చింది లేదు, ఒక్క రూపాయి ఆదుకున్నది లేదు. ఈ రోజున ఆయన చేస్తున్నటువంటి ప్రతి పని ఆడబిడ్డ సొమ్ము చేతికి ఇస్తున్నారు, ముందు మగవాళ్ళకు కాదు. ఆడబిడ్డలు అయితే శుభ్రంగా ఇంటిని కాపాడుకుంటారని చెప్పి ఇంటి దీపం అవుతారని చెప్పి ఇళ్ళకిస్తున్నాడు ఆయన ఆడవాళ్ళ చేతికి. ఆ విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూరుతూ వాళ్ళు డెవలప్ అయ్యే విధంగా కృషి చేస్తున్నారు తప్ప సోమరిపోతులు ఈరోజు ఎవరు పని చేయకుండా నాయగారు చూపించమనండి. మొన్నటిదాకా అన్నా క్యాంటీన్ అని పెట్టారు 5 రూపాయలు చొప్పున, ఎవరు తిన్నారు అవి? కారులు వేసుకొని వచ్చి బిజినెస్ మ్యాన్లు వాళ్ళు ఆగి తిన్నారే తప్ప ఏ ఒక్కటైనా ఉందా? కనీసం 2,000 కోట్ల రూపాయలు వాటిని వృధాగా ఖర్చు పెట్టారు తప్ప జనాలకు ఏ ఒక్కరైనా లబ్ధి చేకూరిందా? మంచి పని చేసే వాళ్ళ మీద కుక్కల్లా ఒరగడం తప్ప ఈ నాయకులకు ఇంకేమీ ఉండదండి. అయితే అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి విజయవాడలో? అభివృద్ధి పనులు అసలు ఏం జరగట్లేదని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అభివృద్ధి పనులు చేస్తున్నాం అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో చెట్లకు రంగులేశారు. మాకు ఇక్కడ వారధి దగ్గర ఒక రింగ్ రోడ్ కట్టి దానికి ఒక 120 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు, అవి ఎందుకు పనికిరావు? ఒక ఫ్లైఓవర్ కడుతున్నామని చెప్పి 5 ఏళ్ల పరిపాలనలో ఒక ఫ్లైఓవర్ని కట్టలేకపోయాడు. నేను అభివృద్ధి చేస్తున్నా అన్నారు. ఈ రోజున బెన్ సర్కిల్ దగ్గర ఒక ఫ్లైఓవర్ కడుతున్నారు, చూడండి ఎంత వేగంగా జరుగుతుందో పని. ఖచ్చితంగా సంవత్సరంలో అది అయిపోతుంది. ఆ విధంగా చేయకుండా నేను అభివృద్ధి చేశానంటూ ఈ రోజున పుష్కరాలకి 2,000 కోట్లు వృధా ఖర్చులు, ఎందుకైనా పనికొచ్చినాయి అవి? ఈ విధంగా ప్రజల సొమ్ముని దుర్వినియోగం పాలు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి దుర్మార్గపు వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రతిపక్ష నాయకులు. తిరుపతిలో పార్లమెంట్ పరిధిలో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలా చూస్తారు ప్రధాన పార్టీలని పోటీలో? ప్రధాన పార్టీలు ఇంకా మనం ప్రధాన పార్టీలను చర్చించుకోవడం కూడా అనవసరం నాకు తెలిసి. ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్లో యొక్క రిజల్ట్స్ని చూస్తే ఆటోమేటిక్గా అవతల అపోజిషన్ వాళ్ళకి మేము పోటీ చేయడం అనవసరం నాకే అర్థమైపోతుంది. ఏకపక్షంగా ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలన్నింటిలో కూడా తిరుపతిలో అత్యధిక మెజార్టీతో ఆ సీటు కూడా గెలుచుకుంటారు వైసీపీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీకి ఇక పూర్వ వైభవం అనేది రావాలి అంటే ఇక కళ్ళో వాళ్ళ కళ్ళలకు అంటూ ఇంట్లో పడుకోవాల్సిందే. ప్రజలకు చేసినటువంటి అన్యాయాలకి వాళ్ళకి సరైన బుద్ధి గుణపాఠం తెలుగు ప్రజలు చెప్పారు. ఏ గతి అయితే పట్టిందో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో అదే గతి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి కూడా పట్టింది. అయితే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకులు ఎవరుంటే బాగుంటుంది అంటారు? లోకేష్ అని ఒక వర్గం అంటున్నారు, జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే బాగుంటుందని ఒక వర్గం అంటున్నారు. లోకేష్ ఆ పేరు వింటేనే ఆంధ్ర ప్రజలు నాకు తెలిసి నవ్వుకునేటువంటి పరిస్థితి. ఏదైనా ఒక స్పీచ్ చదవాలంటే ఆయన ఏం చదువుతాడో ఆయనకే తెలియదు, ఏదైనా మాట చెప్పండి ఆయన ఏం చెప్తారో ఆయనకే తెలియదు. ఇక ఆయన నమ్మి తెలుగు ప్రజలు ఓటేస్తారనేది ఇక వాళ్ళ విజ్ఞతకే తెలుసుకోవాలి. ఇక వాళ్ళు ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు అంటావా, ఆయన ఏ విధంగా వాడుకున్నారు గత ఎలక్షన్స్లో, ఇప్పుడు ఏ విధంగా పక్కన పెట్టారు ఆయన గమనిస్తూనే ఉన్నారు.
ఈ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు వంటి జిత్తులు మారినకు ఉన్నంత కాలం జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి వ్యక్తి రాజకీయాల జోలికి మాత్రం రానే రారు. సరే, పార్లమెంట్లో ప్రత్యేక హోదాకి సంబంధించి గట్టిగా స్వరాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎంపీలందరూ ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలా చూస్తారు ఇప్పుడు హోదా విషయంలో? ఈ రోజు ప్రత్యేక హోదా గురించి ఆ రోజున సీఎం గారు ముందే చెప్పారు, మాకు ఇన్ని సీట్లు మాకు ఇవ్వండి, మేము ఖచ్చితంగా ప్రత్యేక హోదా గురించి మేము పోరాడతాము అని. కానీ ఈ రోజున మన దురదృష్టం ఏంటంటే పైన ఉన్నటువంటి ప్రభుత్వానికి బీజేపీకి స్వచ్ఛమైన మెజారిటీ రావడం మనకి చాలా బ్యాడ్ అయినటువంటి అంశం. అదే కనుక వాళ్ళు కనుక మన మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తులు అయితే ఈరోజున మన 22 మంది మనం ఉన్నటువంటి ఎంపీలు ఎంతమంది ఉన్నారో అంతమంది ఖచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడి తీసుకొచ్చేటువంటి సత్తా ఉన్నటువంటి ఎంపీలు మన ఎంపీలు. కాకపోతే ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏ పోరాటం చేసినా దాని ప్రతిఫలం లేదు కాబట్టి దాని గురించి ఇంకా పోరాటాలు చేస్తూనే ఉంటారు. భవిష్యత్తులో కూడా ప్రత్యేక హోదా రావడం అంటూ జరిగిందంటే అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎంపీల వల్లే అది వస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. పోలవరం నిర్మాణ పనులు ఎలా ఉన్నాయి? అంటే పోలవరం వైఎస్ జగన్ హయాంలోనే కంప్లీట్ అవుతుందంటారా? ఖచ్చితంగా అది మొదలుపెట్టినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దాన్ని కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మధ్యలో వచ్చినటువంటి వ్యక్తి కేవలం బస్సులు పెట్టడం, జనాలు తీసుకెళ్ళడం, అక్కడ ఆర్భో ఆంగాడం చేసుకోవడం, రామయ్య భజన అన్నట్టు చంద్రన్న భజన చేయించుకోవడం, ఇది తప్ప ఆయన చేసింది అక్కడ ఏమీ లేదు. చేశారు, కొంతవరకు చేశారు, 30% పనులు చేసి ఉంటారేమో, దానికి ఆయన నేనే చేశాను పేర్లు చెప్పుకోవడం తప్ప ఏమీ ఉండదు. అది కంప్లీట్ చేసేటువంటి దమ్ము సత్తా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉంటుంది. డిస్టిక్ మొత్తం అయితే నాకైతే తెలియదు కానివ్వండి, మా తూర్పు నియోజకవర్గంలో అయితే దేవినేని అవినాష్ గారికి నిజంగా రాబోయే కాలంలో దేవినేని అవినాష్ గారు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు అవుతారు. ఆయన అత్యధిక మెజార్టీ తీసారు, గ్యారంటీ గెలుస్తారు. ఎందుకంటే కరోనా కాలంలో ఆయన చేసినటువంటి సేవలు కానివ్వండి, ప్రతి ఇంటికి తిరిగి మేమున్నాము మిమ్మల్ని ఎవరు పట్టించుకోకపోయినటువంటి చేసినటువంటి ఇది కానివ్వండి, ఎమ్మెల్యేగా గెలిచారు గద్దారామారావు గారు. అంతకుముందు 5 సంవత్సరాల కాలంలో ప్రతిరోజు వచ్చేవాళ్ళు, ఏదో పని ఉందని చెప్పేవాళ్ళు, పేపర్లో పడేవాళ్ళు, 4 ఫోటోలు దిగేవాళ్ళు, ఒక ఐరన్ బాక్స్ ఒక టిఫిన్ బండి ఏదో ఒకటి పంచేవాళ్ళు, ఫోటోలు దిగేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. ప్రభుత్వం ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో ఆ రోజు నుంచి ఆయన బిజినెస్లు చూసుకోవడం, వేరే వేరే రాష్ట్రాల్లో తిరగడం తప్ప ఆయన జనాలకు కనబడుతున్నటువంటి తీరేమైనా ఉందా? ఒక్కసారి తూర్పు నియోజకవర్గంలో ప్రజలను అడగండి, దాన్ని బట్టి అర్థమవుతుంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఏ విధంగా పనిచేస్తారు. పదవి ఉన్నా లేకపోయినా జనాల్లో తిరుగుతారు, జనాలకు ఏది ఏ పనులు చేస్తే జనాలు అభివృద్ధి చెందుతారు చూసుకుని ఆ పనులు చేస్తూనే ఉంటారు వాళ్ళు. అయితే అమరావతి ఉద్యమం ఇంత భారీ ఎత్తున చేస్తున్నా సరే గుంటూరు విజయవాడ కార్పొరేషన్స్లో వైఎస్ఆర్సీపీకి ఆధిక్యత వచ్చింది ఎలక్షన్స్లో, మరి దాన్ని ఎలా చూస్తారు? మీ ఆధిక్యత వచ్చిన దాన్ని బట్టి అర్థమైపోతుంది. అక్కడ జరిగినటువంటి ఉద్యమాలు కానివ్వండి, ఏ ఐతం కానివ్వండి, పెయిడ్ ఆర్టిస్టులని వాళ్ళని పెట్టుకుని చేయించుకునే తప్ప రైతులు స్వచ్ఛంగా చేశారని, అదే రైతులు స్వచ్ఛంగా చేసినట్లయితే ఈరోజు గుంటూరులో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఖచ్చితంగా చిత్తుగా ఓడిపోవాలి. అదే వాళ్ళకి రాజధాని కావాలి అక్కడ మాకు అని ఆశించినటువంటి ప్రజలైతే. అక్కడ జరిగినది రియల్ ఎస్టేట్ దందా ఒకటే, అది గమనించారు ప్రజలు ఒక్కరు. అక్కడ జరిగినటువంటి రియల్ ఎస్టేట్ దందా వల్ల దేశం ఏమాత్రం డెవలప్మెంట్ అవ్వదని గమనించారు కాబట్టి ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీని గెలిపించారు. ఈ రోజున ఆ రోజున ఆ పెట్టుబడులు అన్నీ తీసుకుని వెళ్ళి అటు వైజాగ్ సిటీలో కానివ్వండి, మనకు ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో పెట్టినట్లయితే ఈ పాటికి నంబర్ 1 సిటీగా విజయవాడ ఆంధ్రప్రదేశ్ సిటీ నంబర్ 1 ప్లేస్లో ఉండేది. ప్రభుత్వ పరిపాలన బాగానే ఉంది. ఎలా ఉన్నాయి సంక్షేమ పథకాలు? అందరికీ మందు అన్ని ఐటమ్స్ మందు దింపితే బాగుండు. మామూలు రేట్లు తాగి జనం అలా కడుపులో బాధపడి ఇబ్బంది పడి చనిపోతుంది. ఇదే హాస్పిటల్ పాలైపోతున్నారు. కష్టపడే వాళ్ళు, ఆటో డ్రైవర్లు, వర్కర్లు అందరూ, మరి సాయంకాలం అయితే మందు తాగాల్సిందే కదా. ఈ వేస్ట్ మందు అంతా పెట్టి జనాల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ జక్కమూడి కాలనీలో ఇల్లు ఇస్తామని ఎప్పుడో సంవత్సరాల క్రితం చెప్పారు, అవి పట్టాలు ఇచ్చారు, ఇల్లు ఇంకా పనులు అవ్వలేదు, ఓపెన్ అవ్వలేదు, ఇలాంటివి చాలా ఉన్నాయి. మేము వైఎస్ఆర్ పార్టీ అయితే అన్ని పనులు మరి చేయలేక చేస్తున్నారో లేకపోతే తెలియదు, కానీ అన్ని పనులు చేసుకొని వస్తేనే కదా, అందరినీ కలుపుకొని వెళ్తేనే కదా. ఒక సైడు చేసి ఒక సైడు చంద్రబాబు చేసాడైనా మరి ఏమో ఆ పనులు, ఆ ఇల్లులు ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇంకా పనులు చాలా పనులు చాలా ఆగిపోయినాయి. పట్టాలు అయితే ఒక 4 నెలలు 3 నెలల క్రితం ఇచ్చారు. ప్రస్తుతానికి అయితే మన పరిపాలన బాగానే ఉంది. వ్యవహారం ఇంకా మెరుగుపరుచుకుంటే ఇంకా జనాలకి, లేబర్కి అందుబాటులో ఉండే లేబర్కి అంతా మంచి చేస్తే ఇంకా మనోడు వెనక్కి తిరిగి చూసుకోకుండా వైఎస్ఆర్ పార్టీ బాగా దూసుకొని వెళ్ళే పరిస్థితి ఉంది. మన సత్యం గారు ఇక్కడ తెంగళాల రామరెడ్డి కూడా బాగా మెజార్టీతో గెలిచారు. అట్లాగే దేవినేని అవినాష్ గారు కూడా నెక్స్ట్ ఎమ్మెల్యేగా వచ్చే అవకాశం 100కి 100 అవకాశం ఉంది. ఇంకా లేబర్కి ఏం కావాలనేది ఏంటి, దానికి లేబర్ను బాగా తీసుకోవాలి. కోర్టులో ఉన్నాడు కాబట్టి
వాడు లోపల బిల్డింగ్లో ఉంటాడు, వాడు ఏం పట్టించుకోడు. రోడ్డు మీద తిరిగేది ఎవరో లేబరే కదా. లేబర్ను పట్టించుకుంటే ఇంకా వైఎస్ఆర్ పార్టీకి ఇంకా గట్టిగా ఇంకా బాగా బలంగా ఉంటుందని నా ఉద్దేశం. డబ్బులు వాహన మిత్ర పథకం నాకు సొంత బండి లేదు, అద్దె బండేనండి. కొంతమంది అద్దె బండి ఉన్న వాళ్ళకి కూడా ఈ పథకం వర్తించాలంటే ఎలాంటి పని చేస్తే బాగుంటుంది? అసలు లైసెన్స్, బ్యాడ్జీ నెంబరు లైసెన్స్ లైసెన్స్ ఉన్నోడికి ఇవ్వాలండి. ఓనర్ 10 బళ్ళు 6 బళ్ళు ఉంటాయి, వాడికి వస్తాయి డబ్బులు. ఇటు డ్రైవర్కి డ్యూటీ లేదనుకో, ఉపాధి ఉండదుగా. అలాంటి వాళ్ళకి ఇస్తే ఏదన్నా ఉంటుంది. ఇప్పుడు కూరగాయల బళ్ళకి ఇచ్చారు కదా 10,000 లోను, అలాగే లైసెన్స్ ఉన్నోడికి. అది కాకుండా విజయవాడలో ఆటోలు అవుట్ ఆఫ్ బళ్ళు అన్నీ వస్తున్నాయి, అవి కంట్రోల్ లేదు. లేదా కొత్త పర్మిట్లు వదిలే పరిస్థితి లేదు. పాత బళ్ళు 15 సంవత్సరాల క్రితం తీసేస్తామన్నారు, అవి ఇంకా తీయలేదు. ఇలాంటివన్నీ చేసి పాత బళ్ళు ఏరేసి ఇప్పుడు డ్రైవర్లకు లైసెన్స్ లేని వాళ్ళు బొచ్చడి మీద ఉన్నారు. వాళ్ళందరూ తీసేస్తే యాక్సిడెంట్లు ఇవన్నీ తగ్గుతాయి. చాలామంది షేటర్ల బాటలు కూడా తోలే వాళ్ళు ఉన్నారు ఆటోలు. లైసెన్స్ ఉందా, బ్యాడ్జీ ఉందా, కాగితాలు ఫోర్సా లేదా అడిగా లేదా, మాస్క్ పెట్టుకున్నారు దాని గురించి రాస్తున్నారు, లేకపోతే షర్ట్ వేసుకోకపోతే ఒక ఫోటో తెస్తున్నారు. బండి అవి కాగితాలు అన్నీ చెక్ చేసి బండి అసలు ఎక్కడది ఏంటంటే ఎన్ని బళ్ళు పట్టుకోవచ్చు అంటే అన్ని బళ్ళు పట్టుకోవచ్చు విజయవాడ సిటీలో. అది అప్పుడు కాల్షన్ తగ్గింది, యాక్సిడెంట్లు తగ్గుతాయి. డ్రైవర్లు లైక్ కంటిన్యూగా డ్యూటీ చేసుకునే వాడికి కూడా కిరాయిలు ఉండే పరిస్థితి ఉంది. కిరాయిలు లేవు, ఏమీ లేవు. చాలా డ్రైవర్లు బాగా ఇబ్బంది పడుతున్నారు. అది అండి, వైఎస్ జగన్ పరిపాలన ప్రశాంతంగా ఉంది. అయితే ఈ బయట ఈ కోర్టులు, లాయర్లు, జడ్జీలు, ఈ మేధావి వర్గం, పత్రికలు ఉన్నాయి. సాంబశివరావు ఉన్నాడు నిన్న, జగన్ ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసేసి జగన్ ఇప్పుడు నిమిషాల మీద జైల్లో పెట్టమంటున్నాడు టీవీపై సాంబశివరావు అంట. అది ఎంత దారుణమండి. గవర్నమెంట్ 151 సీట్లు ప్రజలు గెలిపించుకొని, ప్రజలు ఎన్నుకొని ప్రశాంతంగా ఉంటే వీడికేం దురదా, వీడికేం నష్టం? నష్టం చెప్పారండి, అయిన తరఫున మేము మాట్లాడతాం. సాంబశివరావు నన్ను ఇచ్చాడు మీటింగు, నాకు బీపీ వచ్చి పడిపోయాను. నేను ఎందుకంత నీచాతి నీచంగా మాట్లాడతాడు? ఏం కలాపం చూసుకొని మాట్లాడుతున్నారు ఈ పత్రిక వెళ్ళొద్దా? పబ్బవారి చెబుతాడు, ప్రభుమారి వాడు ఓడి ఎందుకు ఓడిపోయాడు? బజార్లోనే తిరుగుతున్నాడు పౌరంబోగ్యతపోయి. మా అనకాపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేడు, వాడికి ఎందుకు ఓటేసావు అని ఏడిశారు. పబ్బవారిని మన రాష్ట్రం ఎడగొట్టేటప్పుడు మార్షల్స్ పేకెట్ బయటికి గెంటేసి తాళాలు వేసి గీతలు గీశారు. ఒక ఎంపీగా వీడు ఏడ్చుకొని బయటకు వచ్చి రామ మైదానం దగ్గరకు వచ్చి మీటింగ్ అరేంజ్ చేస్తున్నాడు. అక్కడ ధనులు దీని వచ్చి ఇక్కడ మీటింగ్ ఎందుకు? పబ్బవారికి ఇక్కడ మీటింగ్లో జనం ఏం చేస్తారో, రాత్రి ఖాళీ చేసి పోదామని మేమంతా బెడ్ బెడ చదువుకుంటున్నాం. మా దగ్గరకు వచ్చి చెప్తే ఏం చేస్తాడు? ఇటువంటి అసమర్థత వాళ్ళందరూ ముందు రాజకీయాల్లో ప్రవేశించటం, మంచి వాళ్ళని దూషించటం, ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రజల మనసులు పాడు చేయటం, మరి ఈ చీడ పురుగులకి ఏంటి దీనివల్ల లాభం? జగన్ పరిపాలనలో పబ్బవారి ఆక్రమించుకున్న పారంభోగ స్థలాలన్నీ రికవర్ చేశారు వైజాగ్లో. దానికి జగన్ ఏం చేస్తాడండి? దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది. మేము ఒక డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసాము 40 ఏళ్ళు. మాకెవడూ ఏమి చెప్పలేము. మా డ్యూటీలు మేము నిబ్రయంగా చేసుకున్నాం. తప్పు చేసిన ముడ్డు మీద తిన్నాం, మంచోళ్ళు మెచ్చుకున్నాం, కోట్లు రెవెన్యూ సంపాదించి పెట్టాం గవర్నమెంట్కి. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రతి చర్యకి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ విషయం కూడా వీళ్ళు మర్చిపోయి అన్నీ జగన్ 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 ఏంటి జగన్ పిచ్చి పట్టుకుంది. వీళ్ళందరికీ చాలా దుర్మార్గం చేస్తున్నారు వీళ్ళు. ఒక్క జగన్ వీళ్ళు ఏం చేయలేరు, కాకపోతే ప్రజలు బుర్రలు తినేస్తున్నారు. జగన్ ఎలా జైలుకి పంపించారండి? మేధావులు అంజాకొడుకులందరికీ తెలవదా? అనుమానాస్పదమైనటువంటి పత్రాల మీద సోనియా గాంధీ శంకర్రావుతో కాగితం పెట్టించి, అదేంటి అనుమానాస్పదమైన కాగితం? రిపోర్టర్ ఎవరు లేడు, మా కోట్లు తీసుకున్నాడు జగను, చర్య తీసుకోండి అని చెప్పేవాడు ఎవడు ఇంతవరకు లేడు. ఆడు చంద్రబాబు గారు పరమ దుర్మార్గుడు, నీచుడు, చీడ పొరుగు దేశానికి. వీడు మన రాష్ట్రంలో పుట్టడమే దరిద్రం. ఎందుకంటే వ్యవస్థలు మొత్తాన్ని నాశనం చేశాడు. ప్రజల బుర్రలు డొల్చేస్తున్నాడు మొన్న ఓడిపోయిన కాడ నుంచి. ప్రజలు ప్రశాంతంగా ఉండటం లే, ప్రజలు జగన్ వల్ల సుఖపడుతున్నా
వీళ్ళు జగన్ బిడ్డ ఇబ్బందులకి ప్రజలు బుర్రలు చెడిపోయి ఒడిగిపోతున్నారు, భయపడిపోతున్నారు. మా జగన్ ఏమైపోతాడు, మా జగన్ ఏం చేస్తారో, అమ్మో ఏంటి జగన్కి ఇంతమంది శత్రువులు, అమ్మో అమ్మో అని భయపడిపోతున్నారండి. కొంతమందికి అయితే బీపీలు వస్తున్నాయి, నేను కళ్ళతో చూసా. ఇది అబద్ధం అనుకునే ఎదవెవడని ఉంటే నా ముందుకు రమ్మనండి. జగన్కి కాగితాలు పెట్టారు. ఏమండి ఎవరు పెట్టారు? చిదంబరం కాళ్ళన్నీ మొడ్డలు గుడిచాడు చంద్రబాబు ఇంటి జైలుకి పంపించాడు. ఆయన జైలుకి వెళ్ళాల్సిన నేరాలు ఏమున్నాయి? ఆర్థిక నేరాలు. ఆర్థిక నేరాల్లో జైలు ఎందుకు? అతనికి డబ్బు కావాల్సింది. వీళ్ళు అపహరించింది 100 అయితే ఆయన దగ్గర కోట్లు ఉన్నాయి. డబ్బు రికవర్ చేయండి, ఫైన్ వేయండి. ఆర్థిక నేరాలకి నేరం మేము పట్టుకున్నాం. ఆర్థిక నేరస్తుంది 500 ఎగదిగినోడికి 500,000 కట్టించాం, రుజువులు ఉన్నాయి. అది ఆర్థిక నేరం. అది జైలు పెట్టారు, అయిపోయింది. జగన్ ఏ పని చేసినా, ఏ మంచి కాగితం చేసినా, ఎవరితో మాట్లాడినా, అయ్యో కేసులున్నాయి వాటి కోసం వెళ్ళాడు, కేసులున్నాయి వాటి కోసం వెళ్ళాడు, రేపు లేదు ఎల్లుండి జైలుకి వెళ్ళిపోతాడు, జైలుకి వెళ్ళాల్సిందే, ప్రజలు భయపడిపోతున్నారు. వీళ్ళెవరండి? ఇవి చెప్పడానికి జగన్ జైలుకి వెళ్ళాలో మేడ మీద ఉండాలో కోర్టులు చెప్పాలా? కోర్టులు ఎందుకు చూసుకుంటున్నాయి? కోర్టు తీర్పులు యదవులా చెబుతుంటే కోర్టులు ఎందుకు చేస్తున్నాయి? కలుగు చేసుకోవద్దంటే కోర్టులో కేసులు పెండింగ్లు ఉన్నాయి నా మీద. నేను జైలుకి వెళ్ళిపోతాను, ఇక్కడ ఉన్న యదవులు అందరూ పోగడం ఏంటి? జైలుకి వెళ్ళిపోతాను, ఊరేస్తారు, కోర్టు ఇష్టం. అది చెప్పిందా కాగల? ఈ యదవులకి ఎందుకు తొందర? రేపు వెళ్ళిపోతాడు జైలుకి. అయిన తర్వాత ఆయన చెల్లెమ్మ వచ్చేస్తుంది, అయిన తర్వాత ఆయన తమ్ముడు వచ్చేస్తాడు. ఆడికి తమ్ముళ్ళు లేరు, ఎవరు లేరు. ఏంటి ఈ దుష్ట ప్రచారం? ఇంత భయంకరమైన ప్రచారాన్ని జగన్ మీద చేయడం ధర్మంగా లేదండి. మేధా వర్గాలందరికీ ఏ కాగితం పెట్టినా ఈయన కేసులున్నాయనే పెట్టాడంట. సుప్రీంకోర్టుకు కాగితం పెట్టాడు పబ్లిక్గా, ఆయన మీద రమణ మీద. ఆయన కొన్న నిజము, వాస్తవాలు అన్నీ నిజమే. కాదన్నారు, సబ్ వదిలేయండి. మీరు కాదన్నారు కాబట్టి కాదు. ఇక్కడ జరిగిందా లేదంటే జరిగింది. అయితే మీరు కాదన్నారు, వదిలేసాం. దాని మీద అదిగో ఆయన మీద 18 కేసులు ఉన్నాయి. అందుకని కోర్టులు అంటే అతనికి విరోధం. కోర్టులు ఈరోజు ఏ కోర్టుకు విరోధంగా వెళ్ళాడు? ఏ కోర్టు మాట కాదన్నాడు? ఒక్కటి చెప్పానండి, విమర్శించే విధవల్ల ఒక్కటి చెప్పానండి, ఏ కోర్టు మాట ఆయన కాదన్నాడు? ఏ కోర్టుకు విరోధంగా వెళ్ళాడు? కోర్టులకు విరోధం. కోర్టులు లెక్క చేయడు, జడ్జీలు లెక్క చేయడు. ఏంటి ఏం లెక్క చేసేదేంటి? ఎవరు డూటాడు చేసుకుంటాడు? ఒకడికొకడు లెక్క చూసేదేంటి? ఓ ప్రైమ్ మినిస్టర్, ఇదివరకే ఇది ముఖ్యమంత్రులు కొన్ని 100 మందిని చూసాం. ఎవరినన్నా మీరు ఎవరన్నా ఎలా ప్రశ్నించారా? ఒళ్ళు బలిసిపోయింది, గుళ్ళు బలిసిపోయింది. ఏంటో ప్రైమ్, ఆయన ఎవరన్నా తిట్టాడా? నిన్ను తిడితే నువ్వు తిట్టు. టీవీపై మూర్తి ఉన్నాడు, మూర్తి అలాగే వాగుతాడు. రాధాకృష్ణున్నాడు, వాడు మరీ దరిద్రంగా వాగుతాడు. వీళ్ళకి ఎందుకు ఈ వాగుడు? ఈ వాగుడు వల్ల జగలు వెండ్రుగు ముక్క తీయలేరు సరికదా? ఆయన వెండ్రుగు ముక్క భయపడటంలే. ఆయన తిట్టిన వాళ్ళు కూడా ఆయన ఒక్క మాట ఎదురు చెప్పటంలే. ఎందుకు అవన్నీ అతను గొరిపార్దగిన ఏక ముక్కల కింద లెక్కెడుతున్నారు వీళ్ళ మాటలు. ప్రజలు భయపడిపోతున్నారండి, నేను అది బాధపడుతున్నాను. నేను సరే అమరావతి రైతుల ఉద్యమం ఒకవైపు ఉన్నా సరే, గుంటూరు విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీకి మంచి మెజారిటీ వచ్చింది. ఎందుకు వేశారు? ఈ పెదవులకు బుద్ధి ఉందా? ఏమండి జగన్ వెళ్ళి అక్కడ వేసాడా? ప్రసారం చేశాడా? నాకు వెయ్యండి అమ్మా ఓట్లు అని అటు అల్లా. చంద్రబాబు వెళ్ళాడు, చంద్రబాబు కొడుకు వెళ్ళాడు. ఆడి దగ్గర ఉన్న దుష్ట సతిష్టం విధవులందరూ వెళ్ళి ప్రచారం చేశారు, వేశారు వాళ్ళకి ఓటు. వాళ్ళు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారండి? ప్రజాభిప్రాయానికి మించిన అభిప్రాయం ఏముంది? సుప్రీంకోర్టు అయినా సరే ప్రజాభిప్రాయం ఆమోదించాలా? సుప్రీంకోర్టు కంటే పవర్ఫుల్ ప్రజాభిప్రాయం. ప్రజాస్వామ్యంలో ప్రజా నిర్ణయమే ఫైనల్. ఫైనల్ జడ్జిమెంట్ ఏదంటే ప్రజా నిర్ణయం. ఈ సూత్రాలు అలా తెలియవా? ఈ మేధావేదవులకి ఈ సూత్రం తెలియదా? ప్రజాభిప్రాయమే ఫైనల్ అని. ఈవేళ నన్ను ప్రజలంతా రాష్ట్రపతిగా అనుకుంటే నేను రాష్ట్రపతినే. నాకు వీళ్ళందరూ మొక్కాల్సిందే, ఇవ్వాలంటే ప్లాట్ఫారం మీద ఉన్నా.
ప్రజాభిప్రాయం అంత నిర్దిష్టమైనటువంటి ప్రజాభిప్రాయాన్ని రాజ్యాంగానికి ముడిపెట్టి రాజ్యాంగాన్ని అధికరించాడు. రాజ్యాంగ ప్రకారంగా ఏం రాజ్యాంగ ప్రకారంగా చేయలేదు. భూములు ఇస్తుంటే కోర్టుకు పోయి ఆపావు. కోర్టుకి ఏం లాభం అండి? భూములు ఆపడం వల్ల, భూములు ఆపడం వల్ల ఎవరు నష్టపోయారు? నా సొత్తు నేను పంచుకుంటున్నాను. గవర్నమెంట్ సొత్తు గ్యాదర్ చేసింది, పేద ప్రజలకు ఇస్తున్నాడు. దాంట్లో ప్రతిపక్షవాడికి ఏం నష్టం? పెట్టే కోర్టులో ఇసుక తెగితే దాన్ని ఎస్ అంటారా? కోర్టులు అది న్యాయం అంటారా? ఎంతమంది ప్రజలు ఏడుస్తున్నారు, ఇది కోర్టులకు అవమానం కదా? ఏమండి రమా, ఈయన మన ఎవరో ఆర్టిస్టు మన ఒక దీంట్లో కాల్చేశారు 10 మందిని. ఎవరతను? ఎవరే ఆర్టు డాక్టర్ గారు రమేష్ 10 మందిని చంపేశాడు. అందరం చూసాం, శవాళ్ళు మోసారు చిత్ర విచిత్రంగా. ఒక కాశీ మదిలి కథలా చూసాం. పోలీసులు అది రిపోర్ట్ పెడితే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాడిని విచారించొద్దు, ఆయన్ని ముట్టుకోద్దు. మరి ఎవరిని నిన్న ఆ జడ్జిని పట్టుకోవాలా? నేను దొంగతనం చేస్తే నన్ను పట్టుకోవద్దు, జడ్జి పిల్లక పట్టుకోవాలా? ఏంటండి ఈ సిద్ధాంతం? ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ మేధావులంతా దేశాన్ని? ప్రతివాడు రాజకీయ కాంక్ష. మోడీ ఉన్నారు, ఇంతకుముందు భాజపా వాళ్ళు పరిపాలించారు, ఇంత దుర్మార్గం లేదు. బీజేపీ మోడీ ఇప్పుడు ఎంత కుట్ర పడుతున్నాడు. ఆంధ్ర ఏది మనకు ప్రత్యేక హోదా ఇస్తానని తిరుపతి దేవుడి కింద మొక్కాడు. మా దేవుడు భక్తులమే, మేము కుంకుమ కూడా చెరగనీయం, మహాభక్తులు అన్నాడు. సాక్షాత్ తిరుపతి దేవుడి దగ్గర చెప్పాడు, మీకు ప్రత్యేక హోదా ఇస్తానండి. ఎగదెంగాడుగా? నేను చెప్తాను ఎగదెంగమని. అది నీ ధర్మం, నువ్వు పాటించాలిగా. నా సంఖ్య ఎందుకు నాకే? వీడు వద్దంటే నువ్వు వద్దంటావేంటి? వీడు వద్దంటాడు ఈ దుర్మార్గుడు. ఎవరు? మా చంద్రబాబు. వీడు వద్దంటే నువ్వు ఎగదెంగుతావా? నేను నీ ప్రైమ్ మినిస్టర్ దిగిపో అంటే దిగిపోతావా? అసెంబ్లీలో చెప్పావు. నెల్లూరు ఉన్నాడు, ఎవడో ఆడి పేరు వెంకయ్యనాయుడు. 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు ఇస్తాం. ఏ అల్లం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా? ఆడికి ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలు, దేవుడు లేరా? ఒకడు చెప్పేది ఏంటండి ఆడికి? ఆడు ఏం చెప్పాడు? వాడి నోటితో చెప్పాడు. 5 కాదు 10 ఏళ్ళు ఇస్తాం, 2 చేతులు పైకెత్తి చెప్పాడు. లక్షలాది ప్రజలు చూస్తున్నారండి ఈరోజు. ఇటు కమ్యూనికేషన్ వల్ల ఇన్నాళ్ళ మనం ఒక చోట గోడ అడ్డు ఉంటే తెలిసేది కాదు, ప్రపంచమంతా అరిచేతిలో ఉంది. ఏ మంచోడు ఏ మంచి పంచి. చంద్రబాబుది బుద్ధి తప్పు. హోదా వద్దని చెప్పడానికి ఈడు ఎవడండి ప్రజల తరపున? వాడు వద్దంటాడు. ఈవేళ మనల్ని అందరిని ఉరిదీసేయమంటాడు, తీసేస్తాడా ఆడు? పద్ధతి ఏంటి? అసెంబ్లీలో మీరు పార్లమెంటు మర్యాద ఏముందండి? మీరు బికారేదోలు పాలిస్తున్నారని చెప్పుకుంటున్నారు ఇప్పుడు పార్లమెంట్ని. పార్లమెంట్లో 150 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి షరతుల్ని తీసేశారు. కాంగ్రెస్ 150 సంవత్సరాలు పరిపాలించి హోదా ఇస్తానన్నారు, అన్నీ చెప్పారు, ఇస్తామన్నారు, వచ్చారు పైకి. ఈయన వద్దనండి, నా స్వార్థం కోసం నేను వద్దన్నానండి. డబ్బులు ఇస్తే దిగడానికి వీలు, హోదా ఇస్తే నీ కంపెనీకి ఎగ్జంప్షన్ ఇవ్వాలా, యాజ్ పర్ రికార్డెడ్గా జరుగుద్ది. దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ అజమాయిషి ఉంటుంది, సేల్స్ ట్యాక్స్ అజమాయిషి ఉంటుంది, పెట్టుబడి అకౌంట్ అజమాయిషి ఉంటుంది. ఈ అజమాయిషిలోంచి ఆడికి లాభం లేదు. ఒక్కసారి నాకు హోదా వద్ద గాడిద గుడ్డు వద్దు, నాకు డబ్బులు ఇచ్చేయండి అంటే నువ్వు ఎలా ఒప్పుకున్నావు? పార్లమెంటు మాట ఎలా తీసేసావు? ఇచ్చావు. అదేమన్నా జరిగిందా? నువ్వెన్నీ అబద్ధాలు, వెంకయ్యనాయుడు ఎన్ని అబద్ధాలు ఆడారు. ఏ ఆంధ్రులు అంటే అంత దరిద్రులుగా కనబడుతున్నారా? పెదవులు మీరు మీ ఏ ప్రజల్ని అయితే ఆలోచించి పరిపాలనలోకి వచ్చారో మీరు ఆ ప్రజలకు మహా దుర్మార్గం చేస్తున్నారు. ఏ రొమ్ము పాలు తాగారో ఆ రొమ్ములు పట్టుకుంటున్నారు ఈరోజు. సరే, ఇప్పుడున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాని తీసుకురావాలని? ఏమండి అది తప్పు కాదు. నేను తెస్తాను డబ్బు. 23 మంది నాకు పార్లమెంట్ వాళ్ళు గెలిస్తే నేను హోదా తెస్తా. ఈయన ఏమనుకున్నాడు? వాళ్ళకి ఏదన్నా అవసరం అవుద్ది పార్లమెంట్ మెంబర్లో, మనం సపోర్ట్ చేసి గవర్నమెంట్ని నిలబెట్టి మనం హోదా మనం తెచ్చుకుందాం అనుకున్నాడు. అది ఏం తప్పు? జరగకముందు చెప్పాడు.
ఏం జరిగింది? ఆయనకు మితిమీరిన వచ్చేసారు. మన అవసరం లేకపోయింది. అవసరం లేకపోతే ఖండించి వచ్చా? జగన్ తేవడం ఏంటండి? ఈ హోదాలో జగన్కి ఏం సంబంధం అండి? హోదా ప్రమాణ పత్రాలు జగన్ ఏమైనా ముట్టుకున్నాడా? అందులో జగన్ సంతకం పెట్టాడా? అందులో జగన్ మాట్లాడాడా? ఈరోజు అందరూ చెడ తగ్గిందంతా జగన్ నెత్తి మీద పోతారా? హోదాల గురించి మాట్లాడింది వెంకయ్య నాయుడు. బీజేపీ మన మోడీ కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా రాజీవ్ గాంధీ దేశాధినేతలు హోదా గురించి మాట్లాడారు. చంద్రబాబు ఎంత చేశాడు? హోదా ఉద్యోగ హోదాకెళ్ళిన స్టూడెంట్స్ ఫైల్స్లో రాసేస్తానన్నాడు, అరెస్ట్ చేస్తానన్నాడు, ఫ్యామిలీలకి వార్నింగ్ ఇచ్చాడు, మీ పిల్లలు ఇంట్లో పెట్టండి, హోదా గురించి బయటకు వస్తే చదువులన్నీ రెడ్డింగ్తో గీసేస్తానన్నాడు. అమ్మమ్మ ఎంత దుర్మార్గం ప్రకటన చేశారండి. వాడు ఎందుకు ఇలా సమర్థిస్తున్నారు? 18 కేసులు స్టే సంవత్సరాల తరబడి చంద్రబాబు గురించి రాష్ట్రం మొత్తం ఎందుకు వణుకుపోతుంది? అసలు ఆ మంత్రం చెప్పమనండి ఎవరినన్నా. ఆ మంత్రం తెలియక జనం చస్తున్నారు. ఎదురుదాడి, నువ్వు దొంగోడని పట్టుకుంటే నువ్వు ఇద్దరు దొంగలు పట్టుకుంటే 10 దొంగలు తయారు చేసి చేయలేదండి, ఆడికి ఏం తెలియదని చెప్పిస్తున్నాడు. కోటాను కోట్లు 4.5 కోట్లు 4.5 లక్షలు 5 లక్షల కోట్లు ఆస్తి ఉందని లెక్కేస్తున్నారు మేధావులు. మరి అది ఖర్చు అయిందాక ఆడు చేస్తాడు, ఏం చేయాలనుకుంటే చేస్తాడు. ఎవరి దగ్గర డబ్బు ఉందనుకోండి, ఒకడు పేకాడతాడు, ఒకడు తాగుతాడు, ఒక మొండలకు పెడతాడు, ఒకడు రాజకీయం పెడతాడు, ఒకటి దాన ధర్మాలు చేస్తాడు, ఒకడు గుళ్ళు గోపురం కడతాడు. ఈ విధవ దగ్గర కోటాను కోట్లు డబ్బు ఉంది. అది ప్రజా వ్యతిరేకం కోసం, ప్రజలు ఏది ఎదురుదాడి కోసం వినియోగిస్తున్నాడు. కాంగ్రెస్ పోటీలకు పెట్టుబడి పెడుతున్నాడు, బీజేపీ పోటీకి పెట్టుబడి పెడుతున్నాడు, జనసేనకు పెట్టుబడి పెడుతున్నాడు, కమ్యూనిస్టులకు పెట్టుబడి పెడుతున్నాడు. జగన్కి ఎవడు ఎదురంటే ఆడికి 1 కోటి రూపాయలు ఇస్తున్నాడు. ఇన్ని సాక్ష్యాలు మనకి ఎందుకండి? ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్తా. ఈ సోది వదిలిపెట్టండి కాసేపు. ఓటుకు 5 కోట్ల రూపాయలకు బేరం చేసి దొరికాడు. సంచులు దొరికినాయి, డబ్బులు దొరికినాయి, మనుషులు దొరికారు, సాక్ష్యాలు దొరికినాయి. ఆడి శంక నాకేరా? చంద్రబాబు శంక నాకేరా? ఎన్నాలైంది? న్యాయ వ్యవస్థ లేదా? సుప్రీంకోర్టు లేదా? సుప్రీంకోర్టును తిట్టాడంటారే, తిట్టిన దానికి దెంగిన దానికి తేడా లేదా? ఆడు తిడితే ఒక మాట, దోషేసి దేశాన్ని అల్లల్లా ఆడించాడు. ఓటుకు 5 కోట్లు, ఓటుకు 5 కోట్లు అదేది టీడీపీ ప్రభుత్వం, అది తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం 5 కోట్లు ఒక ఓటుకు ఖర్చు పెట్టాడు. ఎవడిస్తాడు దేశంలో ఒక ఓటుకు 1 కోటి ఇచ్చేవాడు ఎవడని ఉన్నాడా? ఒక్కడిని చెప్పమనండి. ఈడు దొరికాడు, దొరికాడు సరే, అది సంక నాకేరా? ఇంకోటి చెయ్యడా? నేను చేస్తా. ఏమిరా అంటే ధైర్యం, తర్వాత ఏం జరగని. చంద్రబాబు సంక నాకేరా? నా సంఖ్య ఎందుకు నాగుతారు? పా విశ్వాసాలు పోతున్నాయి, న్యాయస్థానం మీద విశ్వాసం పోతుంది, మంచివాళ్ళు అధోగతి పాలైపోతున్నారు, దుర్మార్గులు రాక్షసుల కంటే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇదంతా మన భారతదేశంలో ఎక్కడా జరగటంలా, ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలోనైనా ఎప్పుడూ జరగల. జగన్ పార్టీ పెట్టి 150 సీట్లు గెలిచిన దగ్గర నుంచి, చంద్రబాబు ఓడిపోయిన దగ్గర నుంచి రాష్ట్రం అప్సెట్ అయిపోయింది. ఎందువల్ల? అది ప్రజలకు తెలియ చెప్పాలి. మేధావులు చంద్రబాబుని తిట్టడం వాడిని తిట్టడం కాదు, ఎందుకు ఇలాగ అప్సెట్ అయిపోయింది, జగన్ చేసిన ద్రోహం ఏంటి, ద్రోహం ఎవరు ప్రేకలు కోసాడు, భూములు పంచితే స్టేలు తెచ్చారు, ఆ వాటికి పోతే స్టేలు తీసుకొచ్చారు, ఆయన పని ఆయన చేసుకొని ఇవ్వటం లేదు, 60 కేసుల మీద పోయాడు కోర్టుకి. ఎలాగెళ్తున్నాడు చంద్రబాబు కోర్టుకి వెళ్తే ఆయన అభిప్రాయమే కోర్టులో నుంచి వస్తుంది బయటికి. చంద్రబాబుకి తీర్పు కావాలనుకుని కాగితం పెడితే అదే కోర్టు నుంచి వస్తుంది. ఏమనుకోవాలా? ప్రభుత్వ పరిపాలన అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది, ఒడిదుడుకులతో నడుపు కావాల్సి వస్తుంది, నడపవలసి వస్తుంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు చాలా ఈ చేస్తున్నాడు అబ్జెక్షన్స్,
లేకపోతే సాఫీగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఓటర్ల అకౌంట్ బడ్జెట్ పెట్టాడు 3 నెలలకి. ఎందుకు పెట్టాడు? అది తనకు తెలుసు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఏం తక్కువ కాదు కదా వ్యాపార మీద. అవి మరి ఆయనకి విషయాలన్నీ తెలిసిన ఏదో ఒకటి బురద జల్లాలి. మొన్నటి వరకు ఎలక్షన్స్ అయ్యి జరగటం వలన బడ్జెట్ తయారు చేసుకోలేకపోవటం, ఓటర్ అకౌంట్ పెట్టి ఇప్పుడేమో మళ్ళీ కరోనా ఇదే క్షణంలో ఏమేమి ముంచుకొస్తుందో తెలియట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకంతకంటే చేయగలిగేది ఏముంది? అందుకని అది పెట్టాడు. అది పెట్టినా విమర్శే. ఈ రకంగా అయినా ఈయన కొనసాగిస్తున్నాడు తను చెప్పిన పథకాలన్నీ. ఇంతవరకు ఏమి అబ్జెక్షన్ లేకుండా సాఫీగానే జరుగుతున్నాయి. ఎలా ఉన్నాయి పథకాలన్నీ జనాలకి లబ్ధి చేకూరుస్తున్నాయి? మరి చేకూరుస్తున్నాయిగా, చేకూర్చకపోతే పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అంత రిజల్ట్ ఎందుకు వస్తుంది? ఆటోమేటిక్గా అవి బాగుండి అమలు జరుగుతున్నాయి కనుకే ప్రజలు విశ్వాసంగా మళ్ళీ ఓటేశారు. దానికి మళ్ళీ వేరే మనం వ్యాఖ్యానం చేసేది ఏముంటుంది? ఇప్పుడు ఆయన చేసిన పథకాలు బాగోలేదు, అసంతృప్తి ఉంది, ఆటోమేటిక్గా నెగిటివ్ రిజల్ట్ వచ్చేది కదా. పాజిటివ్గా వచ్చింది అంటే ఆ పథకాల అమలు బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వర్కింగ్ క్లాస్ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు పూర్తిగా అందుతున్నాయి. సరే ఉన్న వాళ్ళకి ఈ అవసరాలు లేవు. ఇక మధ్యతరగతి వాళ్ళనే మరి ఆయన ఏదన్నా కొంచెం ఆలోచించి ఏమన్నా వాళ్ళకు కూడా పథకాలు అమలు పరిచేలాగా వాళ్ళని కూడా ఈ ఇందులోకి వచ్చేలాగా చూడాలి. మిడిల్ క్లాస్ వాళ్ళనే ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ అయినా ఎప్పుడైనా నలిగేది వాళ్ళనే. వాళ్ళు అటు హై లెవెల్లోనూ బతకలేరు, కింద స్థాయికి వచ్చి బతకటం చేత కాదు. అలాగా త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టు ఉంటారు. అందుకని వాళ్ళ కోసం ఏదైనా మరి మంచి ఆలోచన చేయాలి. ఫ్లైఓవర్ మనకు కనపడుతుందిగా బెన్ సర్కిల్ దగ్గర, అంతకుముందు 3 ఏళ్ళో 4 ఏళ్ళో పట్టింది. ఇవాళ 5-6 నెలలకి దాదాపు పిల్లర్స్ అన్నీ తయారైపోయి పైన కూడా వేసేస్తున్నారు. బాగానే జరుగుతుంది, వర్క్ స్పీడ్గానే ఉంది. అప్పులు మరి తప్పవు. సెంట్రల్ పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన అన్ని పోటీలో ఉన్నాయి. ఏ పార్టీ గెలిచింది? ఇంకే పార్టీ గెలుస్తుంది, వైఎస్ఆర్ఏ గెలుస్తుంది. కాకపోతే వీళ్ళ మెజారిటీ కోసం చూస్తున్నారు. రికార్డు ఎంత వస్తుందని మనం ఇక్కడ ఏమి ఎక్స్పెక్ట్ చేయగలం? వాళ్ళు చెప్పే లెక్క 4 లక్షలు దాటాలని అనుకుంటున్నారు. బహుశా దాటవచ్చు, ఎందుకంటే క్యాండిడేట్స్ పనబాక లక్ష్మి ఆయన ఎప్పుడో డిక్లేర్ చేశాడు, ఇంతవరకు ఆమె నేను పోటీలో ఉన్నాను నాకు ఓట్ చేయండి అని చెప్పేసి ఏమి ముందు రావట్లా నిన్నామన్నా మాత్రం ఒకసారి చెప్పినట్టుంది. అంతే. ఇక మరి రత్నప్రభ గారు బీజేపీ, పవన్ కళ్యాణ్లో ఇవాళ నామినేషన్కి రావటం లేదు కదా, రావాలిగా. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సునీల్ దేవరో ఎవరో ఒక ఆయన వస్తున్నాడు సెంట్రల్ మినిస్టర్. మరి ఇక్కడ స్వామి వీర్రాజు గారు వీళ్ళంతా జనసేన వాళ్ళంతా వస్తున్నారు, బీజేపీ వాళ్ళంతా. మరి జనసేన అలయన్స్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఈరోజు పాల్గొనాలి కదా. ఒక పక్కేమో మరి వీళ్ళ భారీ ఎత్తున ర్యాలీ పెట్టుకున్నారు, మరి దానికి కనీసం పోటీగా కనపడేటట్టయినా మరి వాళ్ళు కూడా ఇది చేయాలి కదా. ఇది చేయాలంటే మాస్ రావాలి అంటే పవన్ రావాలి. మరి రావాలిగా ఆయన బాధ్యతగా ఊరికినే. నేను సపోర్ట్ చేస్తున్నానని అక్కడ కూర్చుంటే ఉండకుండా మరి ఆయన కూడా ఫీల్డ్లోకి వస్తే మరి గ్యాదరింగ్ ఉంటుంది పబ్లిక్, దాంతో ధీటుగా కనపడద్ది. వెళ్ళిపోవటం సంగతి తర్వాత, ముందు పోటీ కనపడాలి కదా. అందుకని చెప్పేసి మరి వీళ్ళు స్థానిక ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు? మల్లాది విష్ణు గారు ఉన్నారు, అలాగే ఈస్ట్లో దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. ఇక్కడ బాగానే ఉంది. అక్కడ వాళ్ళు ఎలా చేస్తున్నారో మనకు ఆటి సంగతి తెలియదు, కానీ ఇక్కడ కొంచెం యాక్టివ్గానే చేస్తున్నారు. అంతకుముందే ఏసారి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒక 6 రోడ్లకి, 6 రోడ్లు సిమెంట్ రోడ్లు అవ్వాలి, అవన్నీ కనెక్షన్స్ ఇప్పించటం ఏది నిన్నగా ప్రమాణ స్వీకారాలు అంటున్నాయి.
మనం వెళ్ళి ఒకసారి రిఫర్ చేయడానికి కూడా ఇంకా లేదు కదా. అప్పుడే వాళ్ళని ఏమి తప్పు పడతాం. అయితే ఏంటంటే వాళ్ళ ప్లానింగ్ బాగానే ఉంది చేస్తున్నారు. అంతకుముందు ప్రచారంలో చెప్పారుగా ఈ ఆరు రోడ్లు చేస్తాం, ఈ మొత్తం మన 15వ డివిజన్ అంతా అభివృద్ధి పథంలో మనం నడుతాం. రిటైనింగ్ వాళ్ళు ఏ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అప్పుడేదో హడావిడిగా కట్టారు వాళ్ళు, వాటిని అన్నింటినీ కూడా రిపేర్ చేసి అదంతా చక్కగా చేస్తామని చెప్తున్నారు. కొంచెం టైం ఇవ్వాలి కదా మరి మనం కూడా. గ్రామ వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? గ్రామ వాలంటీర్లు సచివాలయ వాలంటీర్లు వార్డు వాలంటీర్లు అది మంచి ఆలోచన. ఇంతవరకు ఎవరికీ రాని ఆలోచన. ప్రపంచంలోనే ఇతను వాళ్ళ ఫాదర్ ఆరోగ్యశ్రీ ఎలా తెచ్చాడో ఆ రోజున జగన్ ఆలోచన వాలంటీర్ వ్యవస్థ. ఈ వాలంటీర్ వ్యవస్థను కూడా వాళ్ళు రకరకాలుగా విమర్శలు చేసి అవి చేసి ఇవి చేసి చివరికి వాలంటీర్ వ్యవస్థనే యాక్సెప్ట్ చేశారు ఇండైరెక్ట్గా చేసి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ విష ప్రచారం ఏంటంటే అందులో పంచాయతీ కార్యదర్శికి డిడిఓ పవర్స్ అన్నీ కట్ చేసేసి సచివాలయ వ్యవస్థని రెవెన్యూ విఆర్ఓలకి అప్పగిస్తున్నారు. ఇటు ప్రెసిడెంట్లకు కూడా ఏమీ లేకుండా నామమాత్రంగానే ఉంటున్నారు ప్రెసిడెంట్లు. నామమాత్రంగా ఇవ్వాలి ఉంటాం ఏంటి ప్రెసిడెంట్లు ఇప్పుడూ ఉంటున్నారు. అయినా వాళ్ళ డామినేషన్ ఉంటుంది ఇండైరెక్ట్గా, అదేం వాళ్ళకేమీ ఇది కాదు. ఎందుకంటే పంచాయతీ మొత్తం ఏది చెయ్యాలన్నా తీర్మానం చేయాల్సింది సర్పంచ్. సర్పంచ్ చేసిన తీర్మానాన్ని ఇంప్లిమెంట్ చేయవలసింది ఈవో. ఇక వీళ్ళ వ్యవస్థ మీద కంట్రోల్ అంటే ఎందుకు కంట్రోలు? తప్పు చేస్తే నువ్వు కంప్లైంట్ చేయొచ్చు. అలాంటప్పుడు వాళ్ళని సాఫీగా వాళ్ళని చేసుకొని ఇవ్వాలి. నీ ప్రమేయం వచ్చేటప్పుడు పొలిటీషియన్ ప్రమేయం వచ్చేటప్పుడు ఆ ఎంకైకి ఇమ్మంటాడు, ఆడికి అక్కడ అర్హత ఉండదు. అర్హత ఉన్నప్పుడు ఇప్పుడు వరకు ఫ్రీగా చేసుకున్నవాడు కొంచెం ఇదవుతాడు. అది లేకుండా వాళ్ళ సచివాలయ వ్యవస్థని పూర్తిగా ఫ్రీడమ్ ఇచ్చేయాలి. వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ మీద నిఘా పెట్టు. నువ్వు అనర్హుడికి ఇచ్చావు ఒక వాలంటీర్ ఇచ్చి ఉంటే దాన్ని ఇది చేయొచ్చు, కంట్రోల్ చేసుకో. అంతేగాని వాళ్ళ పనులకి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నప్పుడు ఏంటి ఇబ్బంది? చేస్తున్నారు కదా. ఇవాళ తెల్లార 5 గంటలకి ముసలాళ్ళకి కానీ వీళ్ళకి కానీ అందరికీ పెన్షన్లు తలుపు తట్టి ఇచ్చేస్తున్నారు. దాన్ని ఎవరు కాదు అంటారు? అయ్యప్పుడు మరి ఆ పెన్షనర్స్ అంతా కూడా వేశారుగా ఓట్లు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే మీకు చెప్తారు వాళ్ళు ఏంటి అని. ఇప్పుడు ఆ ఫలాలు అందుకునేవాళ్ళు వాళ్ళు, అలాగే మిగిలిన అమ్మఒడి విద్యా దీవెన ఇవాళ ఎంతమంది. ఇప్పుడు ఇదివరకు స్కూళ్ళు ఇంతకు ముందు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ పాడుపడిపోయినాయి. పిచ్చి మొక్కలు మొలవటం, తలుపులు తీయకుండా స్ట్రెంగ్త్ లేక మూసిపారేశారు. టీచర్స్ని కూడా వేరే స్కూళ్ళకి అడ్జస్ట్ చేసుకున్నారు. ఆ పరిస్థితి నుంచి ఇవాళ మళ్ళీ స్కూల్స్ అన్నీ ఓపెనింగ్ అవ్వటం, స్ట్రెంగ్త్ పెరగటం, ఈ కార్పొరేట్ స్కూళ్ళలో నుంచి పిల్లలు వచ్చేసి ఇందులో జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం అందులో చేర్పించారు ఏది ఇంగ్లీష్ మీడియం అని ఏయో ఆశతో. ఇవాళ అవసరం లేకుండా ఇబ్బంది లేదుగా ఇవాళ ఇంగ్లీష్ మీడియం పెట్టాడు ఈయన. వాళ్ళ పిల్లలకి భరోసా కనపడుతుంది, ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే అవకాశం ఉంది కదా. అలాంటప్పుడు అక్కడ 30,000 50,000 ఫీజులు కట్టి చదివించుకునే పరిస్థితి ఎందుకు? వీళ్ళకు ఉన్నదే అంతంత మాత్రం. అందులోనే ఒక పూట తిని తినక ఏదో ఒకటి పిల్లలన్నా కొంచెం మంచి భవిష్యత్తు ఉంటే వాళ్ళన్నా సుఖపడతారు, వాళ్ళు సుఖపడితే మనకు కూడా ఒక ముద్ద పెడతారనే ఆశతో తల్లిదండ్రులు చేశారు. ఇప్పుడు ఆ అవసరం లేదుగా, గవర్నమెంటే చేస్తుంది. అలాంటప్పుడు హ్యాపీగా ఈ స్కూళ్ళలోకి చేర్చేశారు. చేర్చేసినందువల్ల వాళ్ళకేంటి అక్కడ కట్టే 30,000 50,000 ఆ ఫీజు లేకుండా పోతుంది. 10,000 15,000 20,000 దాకా డ్రెస్సులకు కానీ బూట్లకు కానీ వీటన్నిటికీ కావాల్సిన డబ్బులు కూడా మొత్తం గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. పుస్తకాలు సరఫరా జరిగింది కదా, ఏదో 10% ఇంకా కొంచెం బ్యాలెన్స్ అంటే అది ఎందుకు వచ్చింది? దానికి కూడా రీజన్ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్కి మాత్రమే ఇచ్చేశారు.
ఆ తర్వాత వచ్చి చేరిన వాళ్ళకి ఆ 10% మిగిలిపోయింది. అవి కూడా ఇవాళో రేపో ఏదో సర్బట్ చేసుకుంటారు. ఇలాగా ఇప్పుడు కార్యక్రమం చేయటువంటి అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు కదా ఆయన దగ్గర. అలా లేదు కదా, రావాలి, ఫండ్స్ రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా పూర్తిగా సహకరిస్తుందా? వాళ్ళు ఏదో అరాకొరాగా వాళ్ళు పంపుతున్నారు. ఈ పంపే సందర్భంలో కొంత జాప్యం జరుగుతుంది. ఇప్పుడు ఉద్యోగులు, పెన్షనర్స్ వాళ్ళకి డిఎల్ ప్రకటించాడు, ఎట్టకేలకు ప్రకటించాడు, ఏది చంద్రబాబు టైంలో ఉన్న బకాయిల దగ్గర నుంచి ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత ఇస్తానన్నాక కూడా 2 నెలలు గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన ఉద్యోగులు కూడా కొంచెం దూరదృష్టితో మంచి ఆలోచన చేసి వాళ్ళు కూడా ప్రెజర్ తీసుకురావట్లేదు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి, ఖజానా పరిస్థితి అంతా వాళ్ళకే, అన్ని లెక్కలు వాళ్ళకి తెలిసిన వాళ్ళే కదా, వాళ్ళకే తెలుసు కదా. అందుకని చెప్పేసి వాళ్ళు ఏం ఒత్తిడి చేయకుండా సర్దుబాట్ చేసుకుంటున్నారు. ఇస్తాళ్లే మరి ఇవన్నీ సర్దుకోవాలి. ఇప్పుడు పెన్షనర్స్కి ఆ ముసలాళ్ళకి ఆ ఇచ్చే 2,250 రూపాయలు వాళ్ళకి ప్రాణాధారం. ఉద్యోగస్తుడికి డిఏ పెంచిన డిఏ ఇవాళ క్యాష్ ఇవ్వకపోతే వాళ్ళే ఇబ్బంది పడే పరిస్థితి కాదు. సరే, ఏ సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవటానికి అప్పులో సప్పులో ఇంకేయో కార్యక్రమాలు నిర్వహించుకుంటానికి ఆశపడతారు అంతవరకే. కానీ ఒక్కసారి లేట్ అయినందువల్ల వచ్చే ఇబ్బంది, ఒక వయో వృద్ధాప్య పెన్షన్డికి ఉన్నంత ఎఫెక్ట్ వీళ్ళ మీద ఉండదు కదా. అందుకని కొంచెం జాప్యం జరుగుతుంది. ఇవన్నీ సమర్థించుకోవాలంటే ఓ పక్క చంద్రబాబు ఎత్తుగడలనే ఎదుర్కొంటాడా, ఈ పరిపాలనలో వచ్చి వీటినే సమర్థించుకుంటాడా? ఇప్పుడు ఆ తిరుపతి జిఎస్టీ కూడా వాళ్ళే దింగేస్తాను చూస్తున్నారు. ఇవన్నీ రకరకాల సమస్యలు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ, ఈ న్యాయ వ్యవస్థలో ఆయనేమో ఇప్పుడు కాబోయే సిజేఐ మీద అప్పుడు లెటర్ పెట్టాడు, కంప్లైంట్స్ ఇచ్చాడు. వాటి మీద ఈ యూట్యూబ్లో రకరకాల వార్తలు ఇచ్చేసేసి గందరగోళం చేసేస్తున్నారు టీడీపీ వాళ్ళు రకరకాలుగా. ఇప్పుడే జైలుకి వెళ్ళిపోతాడు, లేకపోతే ఇంకాసేపుకి వెళ్ళిపోతాడు, ఊరి శిక్ష కూడా చేసేస్తారన్నంత భయంకరంగా వాళ్ళ ప్రచారం. వీటిని అన్నింటినీ సమర్థించుకుంటున్నట్టు చెయ్యాలి, చేస్తాడని ఆశిస్తున్నాం, చెయ్యాలని కోరుకుంటున్నాం. ఈ జగన్ పథకాలన్నీ పెడతాడు, పెడితే పెట్టినప్పుడు దేనికి సుఖం? ఇప్పుడు మంచి నూనె ఇది 180 చేసాడు. అవి కొనుక్కుని ఎట్ట తినగలం మా ఉండి లేనివాళ్ళు? ఈయన పథకాలు పెట్టి ఆళ్ళకి 15,000, వీళ్ళకి 45,000, ఇవన్నీ ఎందుకండి అనవసరం? అయ్యి వాళ్ళు పెట్టి ఇట్లా చేశారు. మన ఇది ఏమో బయటికి ఎత్తాలేమో పెరిగిపోయింది, జరుగుతున్న చేస్తున్నారండి డ్రైనేజీ పనులు, ఇవి చేస్తున్నారు. ఇప్పుడు అభివృద్ధి పనులు చూసాగా చేస్తున్నారులే, అక్కడక్కడ చేస్తున్నారు. మరి తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలిచింది అంటారు? టీడీపీ, బీజేపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నాయి, ఏ పార్టీ గెలిచింది? ఇప్పుడు ప్రస్తుతానికే ఈయన జగనే గెలిచాడు. ఆయనే ఇక మళ్ళీ జగనే మళ్ళీ ఆయన వస్తాడు. ఇప్పుడు బాగానే చేస్తున్నారులేండి, బాగానే చేస్తున్నారు. ఏముంది వాళ్ళకి ఓట్లు ఎవడైతే వాళ్ళకే పనులు చేస్తారో ఈ చేస్తారో. ఇప్పుడు ఇది ఈ ఓడిపోయింది అనుకో, దీంట్లో నుంచి మళ్ళీ దాంట్లోకి వెళ్తారు. ఏం పనులు అయ్యి ఏదైనా నిలబడితే కాంగ్రెసు లేకపోతే తెలుగుదేశము ఏదన్నా ఒకటే ఒకదాని మీదే ఉండాలి అది.